ఓకే సరే, మళ్ళీ మీ సినిమాల గురించి కనుక మాట్లాడితే, నేనున్నాను బాస్ రెండు బ్యాక్ టు బ్యాక్ నాగార్జున గారితో నేనున్నాను చూసుకుంటే మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మ్యూజికల్ హిట్ కూడా. సో ఏంటి ఆ సినిమాల గురించి, నాగార్జున గారిని ఎలా అప్రోచ్ అయ్యారు ఆయన స్టోరీ? నాగార్జున గారికి నేను కథతో అప్రోచ్ అవ్వలేదు, నా మనసుతో చూసి శివప్రసాద్ రెడ్డి గారు నాగార్జున గారితో సినిమా చేద్దామని అడిగారు. నాకు నాగార్జున గారు రావేశం అప్పుడే పరిచయం, నేను జయంత్ గారి దగ్గర పనిచేసేవాడిని కదా. ఓకే, ఆయన నువ్వు ఒక సినిమా చేయి రెండో సినిమా మనం చేద్దామని అప్పుడే అంటుండేవారు. ఫస్ట్ నేను అసిస్టెంట్గా ఉన్నప్పుడే అన్నారు ఆయన. ఆ పరిచయం మీదే మనసంతన్నవే రిలీజ్ అయ్యి హిట్ అవ్వగానే ఆయన సినిమా చూసి బ్రహ్మాండంగా ఉంది, అబ్బాయిని మన బ్యానర్కి అడగండి అని చెప్పి శివప్రసాద్ రెడ్డి గారిని పంపిస్తే ఆయన నన్ను మెడ్రాస్ పిలిచారు. మనసంతన్నవే హిట్ అయిన సందర్భంగా నేను మా ఫ్యామిలీ మెంబర్స్తో తిరుపతి వెళ్తున్నాను, రెడ్డి గారికి చెప్తే ఆయన తిరుపతికి ఒక కారు పంపించి నన్ను మెడ్రాస్ తీసుకెళ్ళారు. నా దర్శనం అయిపోయాక అక్కడ మెడ్రాస్లో పామ్ గ్రో హోటల్లో కూర్చుని ఇద్దరం మంచి పొంగలు తింటూ కబుర్లు చెప్పుకుని నాగార్జున గారు, మీరు నాగార్జున గారు మూవీ కోసం శివప్రసాద్ గారు అనుకుని వచ్చేసాము. ఈలోపు నాగార్జున గారు శివమణి జరుగుతూ మొదలైంది. సో దాన్ని నెక్స్ట్ మనం కథ రెడీ చేయాలనుకుంటుండగా భూపతి రాజా గారు కథ ఆయనే విని పంపించారు నాగార్జున గారు. ఆయన ఎప్పుడైతే హీరో కథ ఓకే అన్నారో ఇంకప్పుడు కూర్చుని దాని మీద పరుచూరి వెంకటేశ్వర గారు నేను కూర్చుని వర్క్ చేశాం. ఎంత ఏం చేస్తే ఆ కథని మనం న్యాయం చేయగలమని అలా భూపతి రాజా గారు, పరుచూరి వెంకటేశ్వర గారు, నేను, పరుచూరి గోపాలకృష్ణ గారు మొత్తం టీము ఆ స్క్రీన్ ప్లేకి వచ్చిన తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, అక్కడి నుంచి ఇంకా టకటక సినిమా చేశాం. ఈలోపు నాగార్జున గారు శివమణి అయిపోయింది, బాగుంది ఆయనతో అంటే అంటే సార్ స్కూల్లో కూర్చుని ఆరాధించిన హీరోల్లో ఎవరిని డైరెక్ట్ చేసినా మంచి ఆనందం కిక్ అది, అంటే గూస్ బంప్స్. లైఫ్లో ఒక్కొక్క సర్కిల్ కంప్లీట్ అవుతున్న కొద్దీ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒక నాలుగైదు సర్కిల్స్ తర్వాత మన లైఫ్ ఒక ఆడి కార్ లాగా లగ్జరియస్గా ఉంటుంది. సో అదొక సర్కిల్. నేను ఇంటర్మీడియట్లో ప్రెసిడెంట్ గారి పిల్లలు, అల్లరల్లుళ్ళు, విక్కీ దాదాలు, విపరీతంగా ఆఖరి పోరాటాలు అన్నీ చూసిన ఒక స్టార్ హీరో ఆ కెమెరా వెనకాలకి నేను వచ్చి డైరెక్ట్ చేయటం అనేది ఇట్స్ ఎ వండర్ఫుల్ మూమెంట్ ఆఫ్ లైఫ్. సో అండ్ ఎస్పెషల్లీ నాకు ఎర్లీగా కొంచెం ఎర్లీ ఏజ్లో రావటం అనేది ఇంకా ఎగ్జైట్మెంట్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. అంటే సార్ శివమణి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మీరు చేయటం, సో నేనున్నాను, సో ఎటువంటి కొంచెం ఏమన్నా అబ్బో సూపర్ హిట్ పడింది మన సినిమా? మామూలుగా నాగార్జున లాంటి హీరోతో చేయటం ఇట్ సెల్ఫ్ ఆ టెన్షన్ ఉంటుంది. దానికి వాళ్ళ ముందు సినిమా హిట్, ముందు సినిమా ఫ్లాప్ తోటి సంబంధం ఉండదు. ఒరిజినల్గా వాళ్ళ ఇమేజ్ మనకు తెలుసు కదా, సో దాని తేడా రాకుండా చేయాలన్నదే కత్తిమీసాము. అది హిట్ అయితే ఒకలాగా, హిట్ కాకపోతే ఒకలాగా ఉండదు, అది వాళ్ళ ఫ్యాన్ బేస్ మారదు. అలాంటి అంటే అంత పెద్ద హీరోలకి డెఫినెట్గా ఒక ఫిక్స్డ్ ఫ్యాన్ బేస్ ఉంటుందిగా డెఫినెట్. సో అంటే స్టోరీ చెప్పేటప్పుడు కానీ లేకపోతే ఆయనతో వర్క్ చేసేటప్పుడు కానీ అసలు ఎక్కడ ఒక స్టార్ హీరోలాగా ఉండడు, ఒక మంచి చదువుకున్న వ్యక్తిలా ఉంటాడు. వెరీ వెల్ బిహేవ్డ్ అండ్ డిగ్నిఫైడ్ పర్సన్ నాగార్జున గారు ఇండస్ట్రీలో. ఆయన, వెంకటేష్, ఆ హీరోల ట్యాంట్రమ్స్ ఉండవు, చాలా ఎడ్యుకేటెడ్ డిస్కషన్ ఉంటుంది వాళ్ళతో. సో అంతే ఓపెన్గా ప్లెయిన్గా ఉండేవాళ్ళు, అసలు ఎక్కడ ట్యాంట్రమ్స్ లేవు, చాలా ఎఫెక్షనేట్గా ఉండేవాళ్ళు. నాకు కుక్కలంటే భయం. ఆయన నాగార్జున గారు ఇంటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు నాకు టెన్షన్, వాళ్ళ ఇంట్లో 10 11 ఉండేవి. సో నేను గేట్ దాకా వచ్చి నేను రానునేవాడిని, అప్పుడు ఆయన బయటకు వచ్చి నేను అంటాను రాలేదు ఆఫీస్ రూమ్లో తీసుకెళ్ళేవాళ్ళు. ఓకే, అంటే ఆయనకు అవసరం లేదు, నేను ఆయన వాళ్ళ పనివాడినో సెక్యూరిటీ వాడినో పంపించవచ్చు. కానీ నాకు కాన్ఫిడెన్స్ ఇవ్వటం కోసం ఆయన, నేను ఎన్నిసార్లు వాళ్ళ ఇంటికి వెళ్తే అన్నిసార్లు ఏమైనా నేను మరీ గేట్ దగ్గర నుంచి ఉన్నాను, నా అది నా సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేకుండా యాజ్ ఎ పర్సన్ ఆయన నా మీద చూపించిన ఒక కేర్. అదే సార్, అదే సార్, అది నిజంగా ఆ యాటిట్యూడ్ అంటే ఆయన అంత చదువుకున్న సంస్కారి. ఓకే,